వీళ్ళందరూ నాకు ముందు ఉన్నట్టుగా ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ మన దేశాన్ని ఆ మొదటి చూస్తే వీళ్ళలో కొందరు రాష్ట్రపతులు అయ్యారు, కొంతమంది ఉపరాష్ట్రపతి గారు ఉండిపోయారు. ఆ తర్వాత పక్కన ఒక హాల్ గడిచాను నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత. ఎందుకంటే ఉపరాష్ట్రపతి బయట వెళితే ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రోటోకాల్ ఉందో దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కడికైనా అడిగి పోవడానికి అది పోతా పోతా రోడ్డు మీద ఆగి పునుగులు తిందాం, దోశలు తిందాం, ఛాన్స్ లేదు. ఏదైనా షాప్కి వెళదాం జగదాంబ జంక్షన్లో, ఛాన్స్ లేదు. నాకు అలవాటు దాన్ని పోతుంటే పచ్చడి జాంకాయలు కలిపడితే ఆగి జాంకాయలు కొనుక్కునేవాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నేను షాప్కి వెళ్ళాలంటే ఆ మొత్తం ట్రాఫిక్ అంతా వేస్తాను. నేను ఎక్కడికైనా ఇక్కడ పోవాలని విమానంలో పోవడానికి ప్రభుత్వ వాయుసేన విమానంలో వెళ్ళాలి, మామూలు విమానాల్లో పోవడానికి లేదు. లేదా 30 కిలోమీటర్లు దాటిపోవాలంటే హెలికాప్టర్లో పోవాలి. ఒక హెలికాప్టర్ కాదు 3 హెలికాప్టర్లో వెళ్ళాలి. నేను అప్పుడు నవ్వుతూ చెప్తుంటాను, ఒకటే దారి చూపించడానికి, రెండోదే నేను తీసుకెళ్ళడానికి, మూడోదే పడిపోతే తీసుకెళ్ళడానికి. ఈ ప్రోటోకాల్ దేశం యొక్క దేశం దాని స్టేచర్. మొన్న నేను గౌటమాల వెళ్ళినప్పుడు మన ఎయిర్ ఇండియా విమానంలో వెళ్ళి పెద్ద విమానం 400 మంది. ఇప్పుడు చూసి సార్ మా జీవితంలో మా దేశ ప్రజలు ఇప్పటివరకు ఎంత పెద్ద విమానం చూడలేదు సార్. అంటే ఒక నీ దేశాన్ని గురించి, నీ ఔన్నత్యాన్ని గురించి ఒక ఇమేజ్, నీ ప్రోటోకాల్. అలాగే అక్కడికి మీటింగ్ పోతే కూడా ఉపరాష్ట్రపతి సమయానికి వెళ్ళాలి. మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్ ఉంటే ముందు ప్రధానమంత్రి వెళ్ళాలి, తర్వాత ఉపరాష్ట్రపతి వెళ్ళాలి, తర్వాత రాష్ట్రపతి వస్తాడు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు ముందు రాష్ట్రపతి వెళ్ళిపోవాలి, తర్వాత ఉపరాష్ట్రపతి వెళ్ళిపోవాలి, తర్వాత ప్రధానమంత్రి పోవాలి. నేను ఒకరోజు పార్లమెంట్ రాజ్యసభ అక్కడ రాష్ట్రపతి భవన్లో ఫంక్షన్ అయిపోయింది, అటువంటి మాడతా ఉన్నాను. ప్రధానమంత్రి ఎదురుకుండా నిలబడున్నాడు. నేను ఏంటి అన్నాను, మీరు పోతే కానీ నేను పోడాను అంటే నా కోసం వెయిట్ ఇప్పుడు పోతున్నారు, వెయిట్ చేస్తున్నాయి వాళ్ళు. ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు కట్టుకో. ఇలా కొన్ని ఉంటాయి, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు, కొన్ని తాత్కాలిక కొంత ఇబ్బంది కూడా అనిపిస్తుంది. బట్ నేషనల్ ఒక లీడర్గా, బట్ దీంతోపాటు అందుకని నేను పుస్తకాలు రిలీజ్ చేస్తుంటాను ఈవినింగ్స్. మామూలుగా ఏమన్నా మంచి పుస్తకం వస్తే ఫంక్షన్లో పాల్గొంటాను, పోయినప్పుడు బయట పోతే ట్రాఫిక్, లేదా హాల్లో పెట్టాలంటే హాల్ ఖర్చు. అందుకని ఇక్కడ హాల్ కట్టించాను, 150 మంది కూర్చున్న కెపాసిటీ. పుస్తకాలు రిలీజ్ అని ఇక్కడే పెట్టేస్తుంటాం. చిన్న చిన్న వాళ్ళు డెలిగేట్స్ వస్తే కూడా ఇక్కడే పెట్టేస్తుంటాం. బయట పోబడలే, ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, హాల్ ఖర్చు లేదు, ఫ్రీ మామూలుగా. సో కొంత పెట్టి రోజు కార్యక్రమం వచ్చిన వాళ్ళని కలవడం. యూనివర్సిటీస్ అన్నీ వెళ్తున్నాను నేను దేశవ్యాప్తంగా. ఇప్పటికీ 66 యూనివర్సిటీలు పూర్తి చేశాను తక్కువ టైం. తర్వాత సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్కి వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడం, వాళ్ళకి ఎంత సమస్యలు ఉన్నా తెలుసుకోవడం. రీసెర్చ్ ఈజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ. అలాగే మూడోది రైతులు. నాకు రైతులు అన్నా వ్యవసాయం అన్నా చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ పుట్టాం. సో వాళ్ళ సమస్య తెలుసుకోవడం, అక్కడక్కడ సందర్శించడం, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీసు రీసెర్చ్ కెండ్ సెంటర్స్ వెళ్ళడం. నాలుగోది మన కల్చర్,